తల్లి కూతురు మంటల్లో కాలిపోయిన ఘటన నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది. ఈ ఘటనలో తల్లి చనిపోగా గాలిన గాయాలతో కూతురు ఆసుపత్రి పాలైంది. ఇందుకి ఏం జరిగింది? అది హత్య, ఆత్మహత్య, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? నెల్లూరు జిల్లాలో వివాహిత అనుమానాస్పద మృతి కలకలం రేపింది. కొన్నేళ్ల క్రితం ఆశయ్ కుమార్ కుటుంబం గుడివాడ నుంచి ముత్తుకూరుకు వచ్చి స్థిరపడింది. వారి కుమారుడు విజయ్ ఆప్టోమాలజీ డిప్లొమా చేసి స్థానికంగా ఆప్టికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఇతనికి రెండేళ్ల క్రితం గుడివాడకు చెందిన విజయలక్ష్మితో పెళ్లైంది. వీరి ఇంటి పక్కనే కొత్త ఇంటిని నిర్మిస్తుండటంతో విజయ్ తల్లి పనులు చేయిస్తోంది. ఆదివారం ఉదయం 10:30 గంటల సమయంలో విజయ్ భార్య విజయలక్ష్మి 9 నెలల కూతురుతో కలిసి మంటల్లో కాలిపోయింది. కొత్త ఇంటి నుంచి వచ్చిన అత్త పిలవగా ఎంతకీ తలుపు తీయలేదు. ఇంటికి వెనక వైపు నుంచి పొగలు వస్తున్నాయి. దీంతో తాడం పగలగొట్టి చూడగా కోడలు విజయలక్ష్మి మంటల్లో చిక్కుకుని కనిపించింది. పాప కూడా మంటల్లో ఉండటంతో ఆమె స్థానికులను పిలిచింది. వాళ్లు పాపను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అమ్మాయి ఎందుకు తలుపేసుకుందో, లోపల పిల్ల ఏడుస్తుంది. అసలు ఇంకా పిల్లకి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది అనమాట. ఆ పొగ దెబ్బకి పాప ఎందు పాప ఏడుస్తుంది అమ్మాయి, లోపల నుంచి ఈ అమ్మాయి ఏం మాట్లాడటం లేదు అంటే ముందు మా తాళం పగలగొట్టి ముందు లోపలికి పోదాం పద అని చెప్పి గబగబ పోయి సూచి తీసుకొచ్చిందండి. తాళం పగలగొట్టి లోపలికి వచ్చేలేక పరిస్థితి ఇది. నేను నిర్ఘాంతపోయి అసలు పాప పరిస్థితి చూస్తే నాకు నోట్లో అది. పాపని ఎట్లా ఎత్తుకొని టవల్ చుట్టి బయటికి తీసుకొచ్చా. బయటకు తీసుకొచ్చి అందరినీ పిలిచా బయట వాళ్ళని. సమాచారం అందుకుని పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. మృతురాలి అత్త విచారణలో పొంతన లేని సమాధానాలు చెబుతోంది. ఘటన జరిగిన సమయంలో విజయలక్ష్మి భర్త ఇంట్లో లేడంటోంది. దీంతో పోలీసులు అత్తింటి వారిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇక్కడ ముత్తుకూరులో ఇచ్చున్నారు వాళ్ళ పేరెంట్స్, అంటే అమ్మాయి అమ్మ వస్తున్నారు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దీనిపైన కేసు రిజిస్టర్ చేసి తగు చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతానికి అయితే మనము పోస్ట్ మార్టంకి బాడీని పంపిస్తున్నాం ఒకటి. రెండోది దీనిపైన ఏమేమి వాళ్ళకైతే ముందు ఇంతకుముందు కుటుంబ విషయాలు ఏమేమి ఉన్నాయో దానిపైన కులంకుషంగా విచారిస్తాం. తలుపులు వేసి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుందని తెలియడంతో చుట్టుపక్కల వారికి ఎందుకు సమాచారం ఇవ్వలేదు? మృతి చెందిన ఆమెపై దుప్పటి కప్పి మంటలు అంటుకున్న చిన్నారిని మాత్రమే ఆసుపత్రికి ఎందుకు తరలించారు? ఒంటింట్లో పనిచేస్తున్న కోడల్ని పక్కనే ఇంటి పని చేయిస్తున్న అత్త ఎందుకు గమనించలేదు? విజయలక్ష్మిని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? ఈ ప్రశ్నలన్నీ మిస్టరీగా మారాయి. మృతురాలి మామ అజయ్ స్థానికంగా లేకపోవటం అనుమానాలకు తావిస్తోంది.